Welcome back. Kalu tokkinade kaapuram chese kala telisipothundi annatlu committeela koorpulone T Congress sannaddhata ento arthamaipoyindi. Asalu adhikara TRS pagadbandi vyuhanto pakka planned ga mundastuku tarathiste dani kanisam edurkune paristhitilo T Congress ledu annadi arthamaipothundi. రాజకీయ ప్రత్యర్థితో పోరాడాల్సిన టైంలో టీ కాంగ్రెస్ ఇలాగే అంతర్గత కలహాలతో ముందుకెళ్తే అధికార పీఠం కాదు కదా కనీసం పరువైన దక్కుతుందా అన్న అనుమానాలు కలుగు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నది ఆ పార్టీ నేతలు చెప్పే మాట. కానీ అది ఎంత ఎక్కువో ఇప్పుడు తెలిసిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాయకుడే, ప్రతి ఒక్కరూ అధినేతే, ప్రతి ఒక్కరూ మొనగాడే. సమిష్టిగా పోరాడితేనే రాజకీయాల్లో నెగ్గుకొస్తామన్న ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం మన హస్తం నేతలకు ఎప్పుడూ అర్థం కాదేమో. ఎప్పుడు చూసినా అదృష్టం కలిసొచ్చో, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత తమకు ప్లస్ అయ్యో అధికార పీఠాలు దక్కడం తప్ప స్వశక్తితో పీఠమెక్కడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయినట్లుంది. నిజంగా తాము గెలిచే రోజొస్తే అప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ఆశలు తప్ప పోరాడి గెలవాలి అన్న పట్టుదల కానీ, సమిష్టిగా ముందుకెళ్తే గెలవచ్చన్న నమ్మకం కానీ టీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. ఓవరాల్ గా వ్యవస్థలో మార్పు అనివార్యమైనప్పుడు తప్ప 600 తామే నెగ్గాలన్న తాపత్రయం ఇప్పుడు ఏ ఒక్క నాయకుడికి లేనట్లే కనిపిస్తోంది. ఎక్కడి వరకు ఎందుకు ఇలాగే ముందుకెళ్తే ఈ ఎన్నికల్లో గెలవడం కష్టం అన్న అభిప్రాయాలు కాంగ్రెస్ నేతలే చెప్పుకొస్తున్నారంటే వారిలో ఎన్నికల సన్నద్ధత ఎంత ఉందో అర్థమైపోతుంది. ఇలాగే టీ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో ముందుకెళ్తే అధికార పీఠం కాదు కదా, కనీసం గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావు. నిజానికి 2014లోనే కాంగ్రెస్ పోరాడే అధికారంలోకి రావాలి. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్నే దక్కించుకోలేకపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను అంతా ఒకటై తమకు అనుకూలంగా మార్చుకుంటారన్నది అనుమానమే. నిజానికి 2014లో టీ కాంగ్రెస్ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణమని తేలింది. కానీ దానిని అంగీకరించడానికి కూడా మన నేతాశ్రేయులకు మనసొప్పదు. నిజాన్ని ఒప్పుకోరు సరే, కనీసం ఈసారైనా గట్టిగా సమిష్టిగా పోరాడాలని మాత్రం ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇక్కడ ఎవరికి వాడే నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటూనే ఉన్నారు. అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమైంది. గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పెద్దలు అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయారు. ఇప్పుడు లేని ప్రభుత్వ వ్యతిరేకతను చూపించి ప్రచారం చేయాలి. గతంలో 119 సీట్లలో బరిలోకి దిగితే అన్నైనా సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మహాకూటమిగా 90 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. ఇది కూడా టీ కాంగ్రెస్ లెక్కే. ఇంకా విపక్షాలు మరిన్ని సీట్లు అడిగితే 90 కాస్త 60 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇన్ని ఇబ్బందులున్నప్పుడు టీ కాంగ్రెస్ నేతలు ఎంత పద్ధతిగా ముందుకెళ్లాలి, ఎంత సమిష్టిగా పోరాడాలి? కానీ ఆ ఆలోచనే ఎవ్వరికీ లేకుండా పోయిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకే నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తోంది. అతి చిన్న విషయం దగ్గర నుంచి అసెంబ్లీ రద్దు వరకు ఏ అంశమైనా సరే ప్రతి ఒక్క నాయకుడు అధినేత ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అందరూ అధినేతలే. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ ఎంత సంసిద్ధంగా ఉందన్నది కమిటీల కూర్పులోనే తేలిపోయింది. కనీసం ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఇలాగే పట్టుదలకపోతే గత తప్పిదాలు దిద్దుకోవడం మాట అటుంచి భవిష్యత్తులో దిద్దుకోలేని తప్పిదం జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు ఎన్నికల సమరానికి పెద్ద సమయం లేదు. కేసీఆర్ ముందస్తు వ్యూహానికి విపక్షాలు సంసిద్ధంగా లేకపోవడం కూడా ఓ కారణమే. యుద్ధంలో గెలవాలంటే సన్నద్ధత కావాలి, ప్రత్యర్థిని ఓడించే ఆయుధాలు కావాలి. మన బలాలే తప్ప బలహీనతలు బయటపడకూడదు. కానీ కాంగ్రెస్ చేజేతులారా తన బలహీనతలను బయట పెట్టుకుంటోంది. ఇలాంటి టైంలో ఇలాంటి చిన్న వ్యవహారాలకే ఓవర్గా రియాక్ట్ అవుతోంది. ఇలాంటి కీలకమైన సమయంలో ప్రచార పదవులు దక్కలేదని నేతలు అలకబోనడం ఎంత తప్పో, ఇంత చిన్న విషయానికే షోకాజ్ నోటీసులు ఇచ్చి చిచ్చును కాస్త రచ్చ చేయడం అధిష్టానం తప్పిదమే. ఇంకా సుదీర్ఘ వ్యూహాలు పనడానికి సమయం లేదని తెలిసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ అసలు పని పక్కన పెట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యమిస్తే తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ భంగపడక తప్పదు. నిజానికి తెలంగాణలో బలపట్టం కాంగ్రెస్ కు అత్యవసరం. ఇక్కడి విజయంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరింత బలంగా ముందుకెళ్లొచ్చు. కానీ ఆ ఆలోచనే కాంగ్రెస్ పెద్దలకు లేకపోవడం నిజంగా బాధాకరమే. ఎన్నికలకు టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసుకుని కూల్గా ప్రచారం చేసుకుంటోంది. నిజానికి అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అంతా తెర వెనకే చక్కబెడుతుంటే టీ కాంగ్రెస్ మాత్రం స్వీయ తప్పిదాలతో కాంగ్రెస్ ఎప్పటికీ ఇంతే అన్న అభిప్రాయాలు ప్రజల్లో కలిగిస్తోంది.